వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా 10వ వార్డులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వార్డు కౌన్సిలర్ సిరిగిరి చందు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగ ఫలితాలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని పేర్కొంటూ ఘనంగా నివాళులు అర్పించారు. 26 జనవరి అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ ఇండిపెండెంట్ అకార్డింగ్ టు అండర్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ జ్ఞానం వర్ధిల్లాలి అంటే ద మీనింగ్ జైబి మీనింగ్ మనము ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకునేటువంటి సిస్టమే కాన్స్టిట్యూషన్ మన స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చినటువంటి భారతదేశంలో నివసిస్తున్నటువంటి మనందరి జీవన శైలి ఎలా నడవాలి ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి అనేది మనకు ఒక దిశ దశ మనకు దిక్కుచ్చి భారత రాజ్యాంగాన్నే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు ఆ హక్కులలో భాగంగానే మీరు చదువుతున్నటువంటి ఈ రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఒక భాగమని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగార వర్గాల వారు మరి ఆదివాసులు బలహీనపడిన వర్గాల వారు పేదవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఎక్కడైతే విద్యకు దూరంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వాళ్లకు వసతులు లేని హక్కులు లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కోసమే